సారీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్. ఏమి లైక్ డాక్స్ లక్ష్మి సర్ప్రైన్స్. ఈరోజు వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్ ఒకటి షూట్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇది కామెంట్ సెక్షన్ నుంచి తీసుకొని చేస్తున్నాను వీడియో. సో బొట్టు లేదు, నిద్ర లేచేసేసరికి సో బొట్టు పెట్టేసుకున్నాను. దెన్ ఇప్పుడు వచ్చేసి సో వన్ రూమ్లోకి ఎంటర్ అవుదాం. సో బాబు మా హస్బెండ్ వచ్చేసి ఆడుతూ ఉన్నారు. నేను ఇప్పుడు వచ్చేసి కిచెన్ డోర్కి తీయాలి. సో కిచెన్లోకి ఎంటర్ అయిపోయాము. సో నైట్ నేను అన్నీ తోమేసి పెట్టుకున్నా, కానీ ఎక్కడ ఒకటో ఏమో ఉంటాయి అంటే వండినే ఉంటాయి కదా, సో అది తోమను అనమాట. ఉండాలి అంట తెలీదు, అందుకనే ఉంచాను అనమాట. సో కిచెన్ ఇప్పుడు మొత్తం నాకు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నేను ఇల్లు అంతా కూడా చిమ్మాలి, ఊడ్చాలి. సో ఆ పని చేసేదాం. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు. సో ఇది పండుగ అయ్యాయి, తెచ్చింది నిన్ననే కానీ పండుగ అయిపోయాయి. సో నాలుగు తీసుకున్నాను అంతే. సో నాలుగు పచ్చిమిరపకాయలు, టమాటాలు ఐదు తీసుకున్నాను అనమాట. సో ఇది టమాటా పచ్చడి. ఏంటంటే మనం చికెన్ ఫ్లోట్ అనమాట, ఇడ్లీ దోశ వాటిలోకి చాలా బాగుంటుంది. చట్నీ తినలేము, నాకు కొంచెం డిఫరెంట్ కావాలన్నా ఇలా ట్రై చేయండి. సో ఇది ఏం చేస్తాను బాగా మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్లేన్ టైంలో ఉన్న వాటితో చేసుకొని ఉంటాం మంచిగా. సో అరగంటే నూనె వేస్తాము, అందులో పచ్చిమిర్చి వేస్తూ ఉంటాయి కదా, ఆరోజు మనం టమాటాలు వేసి అందుకోవాలి. చిన్న ముక్కలు ఏం కట్టాల్సిన అవసరం లేదు, పెద్ద ముక్కలు కట్టేస్తున్నాం. ఇది రైస్ లో కూడా బాగానే ఉంటుంది, కొంచెం ముక్కలు వేస్తున్నాం. సో ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా నేను ఇందులో కలిపేస్తున్నాను. చిన్న మంట మీద మూత పెట్టాలి, అవి ఉడకంటాం. సో ప్లేట్ పెట్టేసి అలా వేస్తూ ఉంటుంది. సో అవి బాగా ఫ్రై అయినాక, అంటే ఫ్రై అంటే గుజ్జు గుజ్జుగా టమాటా మెత్తగా ఉడికిపోయినట్టుగా ఫ్రై అవుతాయి. అండ్ పచ్చిమిర్చి కూడా మనకు తెలుస్తుంది కదా, చట్నీలో ఎట్లా ఫ్రై చేసుకుంటామో అట్లా ఫ్రై చేసేసుకోవాలి. రెండు అయ్యాక వాటిని మిక్సీకి వేసేద్దాం. సో టమాటాలు అయితే మంచిగా మగ్గినాయి. పచ్చిమిరపకాయలు ముందు వేసాం కాబట్టి ఫ్రై అయ్యాయి, ఇవి మగ్గిపోయాయి. సో ఇప్పుడు వీటిని మనం మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం టేస్ట్ వెళ్ళినట్టుగా. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసేస్తే అయిపోతుంది. రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది అనమాట. దోశలోకి ఇడ్లీలోకి బాగానే ఉంటుంది, అండ్ రైస్లోకి కూడా తినొచ్చు. నేనైతే కారం కొంచెం మీడియంగా వేసుకుంటాను, మరి ఎక్కువ వేయను తక్కువ వేయను. ఇందే ఇడ్లీలు వచ్చేసి పెట్టాను అనమాట, అప్పుడు ఏమైందంటే మొబైల్లో ఛార్జింగ్ లేదు. సో ఇడ్లీ ఇందులోనే పెట్టాను, అండ్ తీసి తర్వాత అవి పక్కకు పెట్టేసి ఇది కడిగేసి ఇందులోనే పెట్టేశాను అనమాట. ఇది 2-in-1గా యూజ్ అవుతుంది మనకి. నేను డీమార్ట్లో తీసుకున్నా. సో తినేసాను, టిఫిన్ తీసాను, తినేసాను, స్నానం బాగా స్నానం వచ్చి అందరూ వచ్చేసాను. అండ్
షుగర్ తగ్గలేదు కదా, సో వాటి నూనె అంతా నాకు చూసి షుగర్ అయితే నూనె చూస్తే సో ఇదంతా కొంచెం చిక్కు తీసేస్తాను ఫస్ట్. రెడీ అయిపోయాను, నేను వంట చేయాలి ఇప్పుడు. సో మార్నింగ్ కూడా మొత్తం వర్క్ అంతా నేను షేర్ చేయలేదు. సో మార్నింగ్ వర్క్ అంతా ఎందుకు షేర్ చేయలేదు అంటే నాకు కొంచెం వాటర్ రాలేదన్నమాట మార్నింగ్. సో వస్తాయని చూసి చూసి నేను వెళ్ళేసుకున్నాను. 1 అవర్ అట్లాగే టైం అయిపోయింది. సో గబగబా వర్క్ చేసుకుంటున్నాను. అండ్ అందులోనూ నేను నైట్ మొబైల్ ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేయలేదు అనమాట. సో దానివల్ల ఏంటంటే మొబైల్లో ఛార్జింగ్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో నేను టీ పెట్టుకున్నాను, నాకు టీ తాగుతాను. సో ఇంకిపోతూ ఉన్నాయి కానీ నేను టీ తాగలేదు. వేడి కొంచెం, బట్ ఆ హీట్ కూడా మనకి ఇప్పుడు అవసరమే. సో కొంచెం మరణం ఇచ్చి పుట్టి తాగేసి తర్వాత వంట గురించి ఆలోచించాను. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు కూడా. సో వంకాయలు ఉన్నాయి. సో వంకాయలు లేవు, టమాటాలే ఉన్నాయి ఎక్కువ ఇంట్లో. దొండకాయ ఉంది, తాతనల్లి పచ్చడి తింటాడు, తాతనల్లి పచ్చడి చేసేస్తాం. తాత దొండకాయ పచ్చడి తింటావా? దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి తింటా అన్నాడు కాబట్టి కొంచెం టమాటాలు ఎక్కువ ఇచ్చేస్తా. బాగుంటుంది దానికి దొండకాయ పచ్చడి. సో నాకు కూడా చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా నాకు పికిల్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో టీ మరి లోపు అవి తీసి పక్కన పెట్టేస్తాను.
పచ్చిమిర్చి కూడా తీస్తాను. పచ్చిమిర్చి ఇప్పుడు దొరికిందే మహాభాగ్యం అన్నట్టు వాడేస్తున్నాం అనమాట. మనం అదే వెళ్ళి తెచ్చుకుంటే ఏవి బాగుంటాయి అవి ఏర్పని తెచ్చుకుంటాం కదా. సో మా హస్బెండ్ వెళ్ళి తెస్తున్నాడు కాబట్టి ఆయన ఏది ఇస్తే అదే తీసుకొస్తాడు. నాకు స్పెషల్గా అలా ఉండేదే కావాలని మాత్రం అడగడు. వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకొస్తాడు, వాళ్ళు ఎంత అడిగితే అంతే ఇచ్చేస్తాడు, అంతా ఇంత అని కూడా అన్నాడు అనమాట. సో కొన్నిటి దగ్గర ఎందుకో తెలియదు కానీ నేను ఈయన బేరం ఆడతాడా అస్సలు అనుకున్న దగ్గర బేరం ఆడతాడు. నాకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది, ఈయన కూడా బేరం ఆడతాడా అనిపిస్తుంది అనమాట. సో కూరగాయలు ఎట్లాంటివి ఏంటంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెస్తాడు కాబట్టి వాళ్ళని ఏమి ఇంకా అంతా ఇంత అని కూడా అనడు. ఏదో ఏదో గిఫ్ట్ కొనడానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ అయితే గిఫ్ట్ కొనడానికి అని వెళ్ళామన్నమాట. అక్కడ ఇంతది సాయిబాబా విగ్రహము. సో ఇక్కడ ఎక్కువ ఉంటాయి గిఫ్ట్లు, రేట్లు ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్లో అంటే ఇప్పుడు అది 150 or 200 వచ్చేస్తుంది, అంటే ఏరియాని బట్టి ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ అనేది దొరికేది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. దానివల్ల కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తారనమాట. ఇంత ఎక్కువ తాగడం అవసరమా అనిపిస్తుంది, కానీ తాగాలి అని కూడా అనిపిస్తుంది. సో రేట్ ఎక్కువ చెప్తారు. సో దానివల్ల ఒకరోజు ఏమైందంటే సాయిబాబా ఆ రోజు గురువారం అనమాట, వాళ్ళ మ్యారేజ్ డే వచ్చేసి గురువారం రోజు వచ్చిందని ఏం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. మ్యారేజ్ డేకి ఎట్లాంటి గిఫ్ట్లు తీసుకున్నాం అంటే కొంచెం ఇది పల్లెటూరు తరహాగా ఉంటుంది కాబట్టి దేవుడి విగ్రహాలు అయితే బెటర్ అనిపించింది. అదే సిటీలలో జాబ్స్ చేసుకునే వాళ్ళు కొంచెం సాఫ్ట్వేర్ ఇట్లా వేరే వేరే వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళకి ఇవ్వాలి మనం. సో ఇక్కడ చాలా వరకు ఎవరి పనులు వాళ్ళు అంటే పూజలు, ఇంట్లో మన పని మనం, మగవాళ్ళు పని కొంతవరకు అలా ఉంటుంది అనమాట. కొంచెం ఆడవాళ్ళంటే అట్లా అట్లా అన్న కొన్ని మైండ్ సెట్లు ఇక్కడ ఉంటాయి. నేను అనుకున్న గురువారం వచ్చింది కదా, సో మనం దేవుడు విగ్రహం ఇస్తే వాళ్ళు చూసినప్పుడల్లా దేవుడికి దండం పెట్టిన ప్రతిసారి మనం గుర్తొస్తాం వాళ్ళకి ఇది వాళ్ళు తీసిచ్చారు అనుకుంటారు అని చెప్పి గురువారం వచ్చింది కాబట్టి సాయిబాబా విగ్రహం తీసుకున్నాను. అది ఇంత విగ్రహము 650 చెప్పారు. సో ఇంత ఉంటుందండి. సో 650 చెప్పారు, చాలా బాగుంది విగ్రహం అయితే. సో క్వాలిటీ కూడా బాగుంది, కానీ అది వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ ఎక్కడి నుంచో చెప్పారు, ఏదో కంట్రీ అక్కడి నుంచి తెచ్చుకుంటారంట. వాళ్ళకైతే 150 or 200 పడుతుంది, అంతకన్నా ఎక్కువ 150 పడుతుంది మా తెలుసు, 150 లోపే. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ తెచ్చుకుంటారంట. మేము అక్కడి నుంచి తెచ్చుకుంటాము, మాకు ఆ ఛార్జ్లు ఈ ఛార్జ్లు అన్నీ పడతాయి, వాటి మీద మాకు కనీసం లాభం రావాలని మేము కొంత పెట్టుకుంటాం, మీరు అంత తక్కువ అడుగుతారు. మా హస్బెండ్ ఎంత అడిగాడు, 300 అడిగాడు. వాళ్ళు 650 చెప్తే అంతనా అంత ఉంటుందా చూడండి, 300 ఇచ్చేయండి వాళ్ళ అనమాట. సో వాళ్ళు ఫైనల్గా 350 ఇచ్చారు. ఆ రోజు ఆయన బేరమాడుతుంటే బాగా ఫన్నీగా అనిపించింది. నేను సైలెంట్ నేను యాక్చువల్గా నాకు నచ్చితే తీసుకుంటాను, నేను బేరాలను నచ్చితే తీసుకుంటాను. ఆ రేట్ నాకు కుదరదు అనుకున్నానంటే సరే వద్దులేండి పక్కకు పెట్టేసేది నేను వేరే తీసుకుంటానని చెప్పి వాళ్ళని వాళ్ళ షాప్లో అట్లీస్ట్ ఏదో ఒక్కటైనా తీసుకొని బయటకు వస్తాను. ఏంటంటే స్టిక్కర్ ప్యాకెట్ కావచ్చు, లేకపోతే నెయిల్ పాలిష్ కావచ్చు. నేను ఒక పెద్ద ఐటెం కోసం పోయినప్పుడు అది కొనకపోతే కనీసం ఏదో ఒకటి తీసుకునే వస్తాను, తీసుకోకుండా మాత్రం రాను. ఏంటంటే వాళ్ళు సేల్ కోసం చూసుకుంటారు. ఒకప్పుడు నేను వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు సేల్ కోసం చూసుకుంటారు. ఒకటి కాకపోతే కనీసం ఒకటన్నా కొంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వెళ్ళినందుకు ఖాళీగా రాలేదని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని నేను అనుకుంటా. సో టీవీ కూడా చల్లగా అయిపోకముందే తాగేద్దాము. సో తాగుతూ ఈ పని కూడా చేసేస్తున్నాం. ఎలాగో మీతో చిట్చాట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు టమాటాలు కడిగి తగ్గుతారు. చల్లగా అయిపోయాకపోతే కూడా ఆ ఫీల్ అనేది ఉండదు. నేను యాక్చువల్గా ఇందా చేసిన పని అదే అనమాట. సో ఇడ్లీ తిన్నాను, తినేసి వెంటనే టీగా అంటే బాగుండేది. ఆ పని చేసుకుంటా తాగేసరికి అది చల్లగా అయిపోయింది, ఒక్కసారి జ్యూస్ తాగినట్టు తాగేసా. సో నాకు ఫీల్ అనేది మంచిగా అనిపించలేదు, అందుకని మళ్ళీ వెయిట్ చేసా. ఇప్పుడు మీద మాట్లాడదు, ఇప్పుడు ఇవి చేస్తున్నా. కొంచెం బాగా వేడిగా ఉంది అయితే ఎక్కువసేపు మరిగించాను కదా. ఈ రోజు ఇంకా తెలీదు ఎక్కువ టమాటా పచ్చడి, టమాటాలే పచ్చడిలోకి ఎక్కువ వాడుతున్నాను. ఏంటంటే కూరగాయలు పెద్దగా ఎక్కువ షాప్స్ తీయట్లేదని చెప్పేసి
మన హస్బెండ్ని నేను టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా తీసుకురా, అవి ఉంటే ఏదో ఒకటి చేసేస్తా, పప్పు లేకపోతే పచ్చడి కూర ఏదైనా చేసేయచ్చు, టమాటాలు ఉంటే అంటే రెండు పూట్లకు వచ్చేటట్టు చేసేసుకోవచ్చు. అలా అని నేను తెమ్మంటే ఈయన ఒక కిలోనో కిలోన్నర టమాటాలు తెచ్చాను, ఈయన కిలో కన్నా ఎక్కువ తల్లే కిలో తెచ్చాడు. సో మా తాత మళ్ళీ ఇంకొక కిలో తీసుకొచ్చాడు అనమాట. వీళ్ళిద్దరు తీసుకొచ్చినవి కూడా పండుగ ఉన్నాయన్నమాట, అందుకని నేనేం చేస్తున్నానంటే మార్నింగ్ చట్నీకి బదులుగా టమాటా చట్నీ చేసేస్తున్నాను, అండ్ మధ్యాహ్నం తినడానికి కూడా ఇప్పుడు దొండకాయలు చేసేస్తున్నాను. దొండకాయలు మొన్న అవి తొందరగా పండిపోతాయేమోనని నేను ఫ్రై చేశాను అనమాట. సో ఫ్రై చేయగా ఉన్నది ఈరోజు వచ్చి నేను పచ్చడి చేసేస్తున్నాము అని ప్లాన్ చేస్తాను. సో ఏం తెచ్చినా సరే కొంచెం నెమ్మదిగా వాడాల్సి వస్తుంది, అయిపోతే ఏమన్నా భయంతో. సో బయటికి వెళ్ళాలంటే భయంతో ఫస్ట్ అయిపోకుండా నెమ్మదిగా వాడుకుంటున్నాను అనమాట. సో టమాటాలు కట్ చేసేసాను, నేను పచ్చిమిరపకాయలు కడిగేస్తాను. ఎక్కువ పండుగ అయితే చేయను ఎందుకంటే మేము తినేటప్పుడు బాబు వస్తాడు అనమాట. సో బాబు కూడా పెడతాడు, తాత పెడతాడు, తాత పెట్టి తింటాడు, ఇంకా మా హస్బెండ్ పెట్టినా కూడా తినేస్తూ ఉంటాడు, నాన్న పెట్టినా తినేస్తూ ఉంటాడు. నేను పెడితే కొంచెం తక్కువే, నేను పెడితే కొంచెం జావా అట్లాంటివి పెడతా ఉంటా కాబట్టి కొంచెం నాకు భయపడి ఇట్లా పెట్టగలని వెళ్ళిపోతాడు అనమాట. ఒక్కోసారి తింటాను లేదు, అన్నం తక్కువ. సో బాటిల్ కింద పడింది. సో తినేటప్పుడు ఎక్కువ వాళ్ళతో ఆడుతూ ఉంటాడు, నేను నా పనిలో నేను ఉంటాను, వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ తినేస్తారు కాబట్టి వాళ్ళతో ఎక్కువ ఉంటాడు ఆయన. టీచప్ చేస్తున్నా వేడంత మాత్రం ఉంది. ఇప్పుడు వచ్చేసి దొండకాయలు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాను, మిడిల్లోకి కట్ చేస్తున్నా ఓకే. సో మిడిల్లో కట్ చేసి నాలుగు ముక్కలు చేసేస్తున్నాను, పెద్దవి చిన్న ముక్కలు అవసరమే లేదు ఎందుకంటే మనం పచ్చళ్ళు ఫ్రై చేసి కచ్చా పచ్చగా ఉంటే చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ నాకు నా చిన్నప్పుడు ఎక్కువ నాకు దొండకాయ పచ్చడి చేసి పెట్టింది, రోడ్లో నూరు పెట్టింది. సో నేను ఇప్పటికీ మర్చిపోలేదు, అంటే ఎంత బాగా చేసిందో అర్థం చేసుకోండి. సో నాకు నేను మళ్ళీ వెళ్ళినా కానీ మా నాయనమ్మ ఎప్పుడైనా చేసి పెట్టమంటే ఏమేమో వేస్తుంది కానీ అది మాత్రం చేయదు. ఎండు చేపలు పప్పు ఇప్పుడు ఆ ఓపిక మాత్రం ఏడంది లేదు పాపం ముసలి దగ్గరికి కదా చూసారు ఇంతకుముందు మా నా బ్లాగ్స్లో చూపించినానో లేదో నాకు గుర్తులేదు. సో నెక్స్ట్ టైం ఊరు వెళ్తే చూపిస్తా. అసలు ఇప్పుడు సిచ్యువేషన్లో ఊరికి వెళ్ళలేదు, వెళ్తానో లేదో కూడా తెలియదు ఫస్ట్. సో రైస్ వండడం అయితే కంపల్సరీ చూపించాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఊర్లలో వాళ్ళు బెటర్ అండి చాలా వరకు. నేను ఎప్పుడన్నా మా చేసిన వేప చెట్లు ఉండడం చాలా మంచిది ఇప్పట్లో, ఎందుకంటే వేప చెట్టు చాలా యాంటీబయాటిక్ కదా, క్రిములని ఏవి కూడా ఇంట్లోకి రానివ్వదు, మంచి మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది ఎప్పుడు, కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకొని. కొన్ని చెట్లు అంట నైట్ టైం కూడా అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ రెండు వదులుతాయంట, కానీ వేప చెట్టు మాత్రం కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే వదులుతుందంట. అంత స్పెషల్ కాబట్టి మనం వేప మొక్కని అమ్మవారితో పోల్చి మనం పూజలు చేస్తాం. సో ఎంత స్పెషల్ అనేది నేను మా చేసిన ఎక్కువ వేప చెట్లు పెంచుతూ ఉంటాడు అనమాట. ఏ చెట్లు ఎక్కువగా ఆయన నాటడం నేను చూడను, అసలు ఏ కూరగాయలు కానీ ఏవి ఎక్కువ పెద్దగా నాటడం, ఎక్కడ అక్కడ ప్లేస్లు ఉంటాయి కదా దొడ్డి అంటారు, సో వాటిల్లో కూడా వరుసగా నాటాడు అనమాట. దాదాపు 9 చెట్లు ఏమో నాటాడు, 9 or 7 నాకు సరిగ్గా గుర్తులేదు. అండ్ మా ఇంటి ముందు కూడా నాటాడు, ఇంటి ముందు చెట్టు కూడా మాకు ఇంటి మీద పడుతుంది, చాలా పెద్దగా ఉంటుంది, అప్పుడప్పుడు కొట్టేస్తూ ఉంటాడు, కానీ కొట్టితే ఆయనకి నచ్చనే నచ్చదు. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ఒక ఆకు కానీ కొమ్మ కానీ పీకడం చూసాడంటే గోల్ గోల్ చేస్తాడు. ఆయనకి ఎందుకు కానీ తెలీదు, ఇప్పుడు అమ్మలాగా ఫీల్ అవుతాడు అనుకోండి నా చెట్లని, ఒక్క కొమ్మ పీకినా ఒప్పుకోడు. అది ఇంట్లోకైనా సరే బయట వెళ్ళి పొలాల్లో నుంచి మాకు చేసినాను పీకొస్తాడే కానీ ఇంట్లో కానీ ఆయన నాటిన మొక్కలలో ఒక్కదాన్ని ఆకు పీకినా ఒప్పుకోడు. అదే ఎప్పుడో ఒకసారి మా చేసినా పిచ్చి ఏంటంటే పండుకుంటాడు అనమాట, ఆయనకి ఎంట్రుకలు పీకుతా అంటే ఇష్టం అనమాట. పండుకొని ఆయనకి తెల్లంట్లు వస్తాయి, దురదగా ఉంటుంది కదా తెల్లంట్లు వచ్చే టైంలో, చిన్నప్పుడు చేసిన దగ్గర ఉండేవాళ్ళం అనమాట అప్పుడప్పుడు. అవి పండుకొని చెట్టు కింద పీకమని అడిగేవాడు అనమాట. నేను తలకాడ కూర్చొని ఒక్కొక్కటి పీకుతా అంటే మా దేవుడు చెప్తాడు ఒక 8 పీకితే 1 రూపాయి ఇస్తానంటాడు. చాలా పీకేసి ఒకటి పీకేసి చేసినానా నేను ఇప్పుడు 10 పీకాను, నాకు 10 ఇస్తే చాలు ఇంక వద్దులే నేను ఈ రోజుకి నాకు ఇంత డబ్బులు చాలనేవాళ్ళం అనమాట. సో ఆయన ఇయ్యడు అని
సాయంత్రం ఏం చేస్తాడంటే బోండాలు చేస్తారు ఊర్లలో. సో బోండాలు అవన్నీ కొనుక్కొచ్చి ఇస్తాడు అనమాట తినవాలి, డబ్బులు మాత్రం చూడాలగా చేతులకి. అప్పుడు అడిగేదాన్ని అనమాట, ఎందుకు అన్ని యాప్ చెట్లే పెంచుతావు, ఏమైనా తినే చెట్లు పెంచవచ్చు కదా అంటే అంటాడు, ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అని అంటాడు మంచం మీద. కాదు నువ్వు ఎందుకు ఇక్కడ మంచం వేసుకొని కూర్చున్నావు అంటే, ఇక్కడ చల్లగా ఉంది కదా చెట్టు కింద అని అన్నా, అందుకనే పెంచుతున్నాను అని చెప్పాడు అనమాట. సో ఆ మాట మాత్రం నేను మర్చిపోను, ఆయన నీడ కోసము. సో ఎవరైనా వచ్చినా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మా ఇంటి ముందు అందరూ వచ్చి మంచిగా వచ్చి మంచం వేసుకొని కూర్చుంటారు. మా ఇంటి ముందు అంత చల్లగా చెట్లు అవన్నీ ఉంటాయి, ఆ ఊర్లో ఉంటాయి. బట్ మా జీజనాన్ని చాలా పెద్దగా పెంచుకుంటాడు, చిన్న చిన్నగా. అవసరం కొంతమంది కొట్టేస్తూ ఉంటారు ఇంటి మీదకి వస్తుందనో ఆకులు రాలిపోతాయనో, బట్ మా జీజనాన్ని అట్లా కాదు. గొప్పలు చెప్తున్నానని కాదు, ఆయన ఇష్టం వేప చెట్టు నీడలోనే ఆయన వండుకుంటాడు చాలా వరకు. ఎవరైనా వచ్చినా సరే ఆ దొడ్లో ఎక్కడో నాటి ఉంటాడు కదా, ఆ మొక్కల కింద పోయి మంచం వేసుకొని వండుకుంటాడు అనమాట. సో ఊర్లలో పెద్దవాళ్ళు అంత ఒకప్పటి నుంచి కూడా అలా ఉన్నారు కాబట్టి ఇప్పటికీ గట్టిగా ఉన్నారు. ఈ బిల్డింగ్ నేను ఒక్కసారి ఎక్కి దిగేసరికి నాకు అనేస్తా. మా తాత రోజులో 4 సార్లు దిగుతాడు ఎక్కుతాడు. సో ఎంత ఎవరు గ్రేటర్ ఎంత గట్టిగా ఎవరు ఉన్నారు అనేది అర్థం చేస్తుంది. ఈ లోపల నటికి మళ్ళీ చల్లగా అయిపోయి ఉంటాయి. ఏంటో ఇది సో ఎప్పటికప్పుడు కడిగి పెద్దగా మనకి పని ఉండదు, పర్లేదు బాగానే వేడి ఉంది లేండి. సో పాలలో సేమ్ వేయాలి. దెన్ ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నేను మూత అయితే పెట్టిన ఇప్పుడు వీటికి ఆయిల్లోనే ఫ్రై కడిగిద్దాం. సో 2 గరిటలు వేస్తాను. ఆయిల్ లాస్ట్ వచ్చేసరికి ఏమైందంటే గరిట నిండా రావట్లేదు అనమాట. సో అందుకని అన్నిసార్లు వేసి వచ్చింది. ఫస్ట్ టీ తాగేస్తా, తర్వాత ఇది చూసేయండి. ఉన్నకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు. సో ఇవన్నీ మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. సో జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి, మన డైజెషన్ మంచిగా ఉంటుంది. ప్లస్ కడుపులో పట్లాంటివి ఏమి రాకుండా జీలకర్ర హెల్ప్ అవుతుంది అన్నమాట, ఒకవేళ అరగకపోతే ఏదైనా. సో నేను ఎప్పటికప్పుడు కడిగి పెట్టేస్తాను. సో పాలు తీసుకొచ్చినది వెంటనే కొంచెం హాట్ వాటర్ వేసి కడిగేసి శుభ్రంగా ఆడబెట్టేసుకుంటాను అనమాట. సో ఎప్పటికప్పుడు కడిగేస్తాను తిన్నట్టుగా అండ్ అట్లా. సో అది నాకు తెలిసి తాత మెయిన్, లాస్ట్లో తాత తిన్నాడు. సో తాత పెట్టుంటాడు అది. దెన్ సో చెత్త వేసుకోవడానికి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ ఏం అడ్డుపడదు. ఏం చేస్తున్నానంటే నేను డైరెక్ట్గా దాంట్లో ఏదైనా ఉందంటే వాటర్ పోసేసి అది దీంట్లో వేసేస్తున్నాను అనమాట. చెత్త ఉండిపోతుంది, వాటర్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు పాలు పెద్ద మంట పెట్టేసరికి అట్లా అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో సేమ్ రేసేస్తా. సో కాకరకాయ వచ్చేసి నైట్ ఫ్రై చేశాను, ఇంకా కాకరకాయలు ఉన్నాయి. సో తాత కూడా కాకరకాయలు తీసుకొచ్చాడు, మా హస్బెండ్ కాకరకాయలే తీసుకొచ్చాడు, అండ్ తాత కాకరకాయలు తీసుకొచ్చాడు అనమాట. సో అవి పండిపోకముందే ఇవి కాకరకాయలు. సో ఇవి పండుతాయేమో అని ఫస్ట్ తీయాలి. సో పండుతున్నాయి ఆల్రెడీ, అదిగోండి ఇది ఆల్రెడీ పండుతుంది. సో సో ఉడకబెట్టి ఎండబెట్టాము అనుకోండి, ఇవి మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఒక 2-3 డేస్ లేట్ అయినా ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇప్పుడు వీటిని కొంచెం ఉప్పు పసుపు వేసి పైన అదంతా తీసేసి ఉడకబెట్టి ఎండలో పెడతాను. ఫ్రై అవుతున్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను బియ్యం కడిగేసుకున్నా, 2 గ్లాసెస్ పోసుకున్నా. సో రైస్ పెట్టేసాను, పొయ్యి కడగాలి. సో నీట్గా లేదనుకోకండి. యాక్చువల్గా నైట్ జొన్నలు పెట్టాను అనమాట. సో ఆ జొన్నలు కుక్కర్లో పెట్టాను త్వరగా ఉడుకుతుందో లేదో అని. అది కాస్త ఏమైందంటే పొంగి మొత్తం పొయ్యి అంతా గబ్బ అయిపోయింది అనమాట. సో వంట అయిపోయాక కడిగేద్దాము నీట్గా అని చెప్పేసి ఆగా. సో ఇవి వచ్చేసి ఇట్లా ఫ్రై అవుతున్నాయి. దంచుకునే ఓపుకునే వాళ్ళు దంచుకోండి. సో నాయనైతే నా దగ్గర రోల్ ఉంది, కొంతవరకు ఓపిక కూడా ఉంది, కానీ దంచడానికి ఏమంటారు రోకల్ బండ లేదనమాట. అది కొంచెం ఒక పక్క పుచ్చు వచ్చినట్టుంటే నేను పడేశాను, నాకు కొంచెం చూడంగానే నాకు మంచిగా అనిపించలేదు, పడేశాను అనమాట. ఇంకొంచెం ఒక్కొక్క 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈ దొండకాయలు కూడా బాగా ఉడికోవాల్సిన అవసరం ఏమి లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది.
తినేటప్పుడు తగిలితే చాలా బాగా అనిపిస్తుంది. సో మెత్తగా మిక్సీకి వేసుకోవద్దు, ఒక ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా దంచితే ఎట్లుంటుందో అలాగే వేసుకోవాలి. సో అది చల్లగా అయిపోయింది అనమాట, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం దీంట్లో వేసేసుకుందాం. ఇందులో వచ్చేసి మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసుకోండి. చిన్న ఉల్లిపాయలు ఇంకా ఉల్లిగడ్డలు నలగొట్టి వేసుకుంటే సరిపోతుంది. సో ఉప్పు ఎక్కువ అయితేమో సరిపోకపోతే అప్పుడు వేసుకో. సో ఇలా మరీ ఒక్కలొక్కలుగా మరీ మెత్తగా పడితే బాగోదు. అది చట్నీ అంటే దోశలలోకి వాటిలోకి బాగుంటుంది కానీ రైస్లోకి ఇలా పట్టుకుంటేనే బాగుంటుంది. సో దంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ దీనికంటే కూడా. ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డ ముక్కలు వేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని కలిపేస్తే సరిపోతుంది. దంచుకుంటే ఇది కూడా నలుగుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇప్పటికైతే ఇలా ఇంతే, పచ్చడి అయిపోయింది అండ్ రైస్ కూడా అయిపోయింది. సో టైం కూడా 11 అయింది కాబట్టి ఇంకా బాబు నాకు తెలిసి ఒక సో మా బాబు కోసం చేసిన రవ్వని వాటర్లో కలిపి పొయ్యి మీద పెట్టేశాను అన్నమాట. కొంచెం సాల్ట్ వేసాను. సో ఇది ఉరుకుతుంది, పైకి పొంగుతూ ఉంది, మనం దగ్గర ఉండి చూసుకుంటూ ఉండాలి. సో చిన్న మంట సిమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి బాగా. ఇందులో చాలా కలిపాను నేనైతే, కందిపప్పు, పెసరపప్పు, బియ్యం, జొన్నలు, కొంచెం వాము, కొంచెం జీలకర్ర. సో పిల్లలకి కడుపులో నొప్పి అలాంటివి రాకుండా బాగా అరగడానికి. సో మరీ ఎక్కువగా వేస్తే స్మెల్ కూడా తినలేరు. సో కొంచెం కొంచెంగా సరిపడా వేసాను అన్నమాట. మినప్పప్పు వేసాను. సో కొంత మనం వాళ్ళకి పెట్టేది కొంచెమైనా సరే కొంచెం ఇమ్యూనిటీని పెంచగలిగి వాళ్ళ బాడీ మంచిగా బిల్డ్ చేయగలిగే ఫుడ్ పెడితే బెటర్. సో జొన్నలు, రాగులు, సజ్జలు ఇట్లాంటివి అనేవి చాలా మంచిది. సో దొరికినంత వరకు ఏదో ఒకటైనా అట్లాంటివి యాడ్ చేస్తూ ఉంటాను నేను. ఎలాగో తాత ఇట్లాంటివి తింటూ ఉంటాడు కాబట్టి సో ఆయన కోసం ఏదో ఒకటి ఇంట్లో ఉంటుంది అట్లాంటిది, జొన్నలు, రాగులు అలాంటిది ఏదో ఒకటి. లాస్ట్ టైం రాగులు మిక్స్ చేశాను, ఇప్పుడు జొన్నలు వేసాను అన్నమాట. సో జొన్నలు పడకపోతే కడుపులో నొప్పి వస్తుందంట, బాగా ఉడికించుకోవాలి. చాలా ఎక్కువ మటుకే ఉడుకుతుందిలేండి, తెలిసిపోతుంది మనకి ఎంతవరకు ఉడిగింది అనేది. ఇది వాడు నిద్ర లేచే లోపు చల్లగా అయిపోయి కొంచెం గట్టిగా అవుతుంది. మరీ ఎక్కువసేపు అలాగే ఉంచితే వాటర్ వాటర్గా అయిపోతుంది అన్నమాట. సో సరిపోతుంది. చల్లగా అయిపోయేసరికి సరిపోతుంది. సో ఇంతే, మేము లంచ్ చేసేసాం. ఇది నాకు తెలిసి 3:30 అవుతుంది టైం వచ్చేసి. టీ కూడా తాగేశాను నేను. ఏది షేర్ చేయడానికి కుదరలేదు బికాజ్ ఆఫ్ దిస్ బ్యాడ్ బాయ్. నువ్వు బ్యాడ్ బాయ్ నాని బాబా, నువ్వు బ్యాడ్ బాయ్వా? పాపా బ్యాడ్ బాయ్వా పాపవా? సో నాకు అస్సలు విలువలేదు. నేను డే నుంచి నైట్ వరకు నా బ్లాగ్ షూట్ చేయాలి అంటే అస్సలు కుదరదు. నిజంగా చెప్పాలంటే ఏదో కొన్ని కొన్ని పండుకోబెట్టినప్పుడు నిద్రపోతుంటే నేను ఏదో షేర్ చేయగలుగుతాను కానీ సో నేను చాలా వరకు షూట్ చేయలేదు. సో మేమంతా మధ్యాహ్నమే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏంటంటే బాబు నిద్రపోడు, 12 నిద్ర లేస్తే ఇంకా నిద్రపోడు. మా హస్బెండ్ ఉంటాడు, ఇంకా తాత ఉంటాడు కాబట్టి 4 టైంలో తినడము, వీటితో ఆడుకోవడం సరదా సరదాగా ఉంటుంది. సో ఆ టైంలో షూట్ చేయలేకపోయాను. అండ్ దెన్ మా హస్బెండ్ ఇంకా మూవీస్ చూస్తూ ఉంటాడు అనమాట నా మొబైల్లో. నా మొబైల్కి ఒకేదానికి వైఫై వస్తుంది కాబట్టి. సో నేనైతే ఏం చేయలేను. నేను మొబైల్ ఛార్జింగ్ పెట్టితే కూడా వీడు నన్ను ఛార్జింగ్ ఉండనివ్వట్లేదు, తీసేస్తూ ఉంటాడు. సో పీకేద్దామని చూస్తున్నాను, నా మొబైల్ ఛార్జింగ్ కూడా లేదు. సో సారీ. దెన్ ఇప్పుడు ఇంకా ఏం షేర్ చేశానంటే ఇంకేం షేర్ చేయాలి, ఇంకా మళ్ళీ కుకింగే షేర్ చేయాలి నేను చేయాలంటే. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, సో డైలీ ప్రోటీన్ లాగ్ అనేది బ్లాగ్స్ వస్తాయి, డైలీ ప్రోటీన్ లాగ్ అనేది టైం పట్టొచ్చు. మేబి కొంచెం అన్నీ సెట్ చేసుకోవాలి కదా. నాకైతే ఇల్లు చాలా మెస్సీ మెస్సీగా ఉందన్నమాట. అన్నీ చూడడానికి బాగానే కనిపిస్తుంది కానీ అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు ఎంత ఉందనేది. ఏంటంటే బాబు మెడిసిన్స్, ఆయిల్, తాత మెడిసిన్స్ అన్నీ ఆ టీవీ దగ్గర అక్కడే ఉన్నాయి. సో అన్నీ సెట్ చేసుకోవాలి.
వ్లాగ్ కోసమనే కాదు, సో ఈ వీడియో షూట్ చేస్తూ ఆడలేకపోతే నాకు మంచిగా అనిపించట్లేదు అనమాట అందుకని. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఇంకా చెప్దాం అనుకున్నాను ఏంటంటే, లైవ్లలోకి వచ్చి నా లైవ్స్ అండ్ నా ఛానల్ని స్పాయిల్ చేయడానికి కొంతమంది చూస్తున్నారు. సో ఒక స్టెప్ ఎక్కేటప్పుడు ఎందుకు పక్కన వాళ్ళ మీద అంత ఈర్ష కలుగుతుంది? మీకు అసలు మీకు నేను ఎవరో కూడా తెలీదు, మీకు నాకు పరిచయమే లేదు, అసలు మీ ఎందుకు నా ఛానల్లో చెత్తని పెంచాలని చూస్తున్నారు? ఇంకా నేను కంపల్సరిగా బ్లాక్ చేసేస్తాను. బ్లాక్ చేయడం ఏం పెద్ద పని కాదు. మీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు రావడం? ఇష్టం లేకపోతే రావడం ఎందుకు? ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఎందుకు? మీరంటే నాకు ఇష్టం, మీ ఛానల్ అంటే నాకు ఇష్టం, మిమ్మల్ని చాలా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, మీ హెయిర్ అంటే నాకు ఇష్టం, మీరు అలా చేయండి ఇలా చేయండి, ఎందుకు వేస్ట్ చెత్త అంతా నా ఛానల్లో స్ప్రెడ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు చెప్పినట్టు నేను వీడియోస్ చేస్తే పిచ్చిదల్లా ఆడుకోవాలని చూస్తున్నారా? మరి నేను అంత అర్థమైనట్టు పిచ్చిదని అనుకుంటున్నారా? అండ్ దెన్ ఇంకొకటి, వేరే ఛానల్స్కి కూడా మీరు వెళ్ళి ఇలానే చేస్తున్నారంట. సో నేను వేరే కూడా చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ నా ఛానల్లో లైవ్కి వచ్చి ఎవరైతే చెత్త చేస్తూ ఉన్నారో వాళ్ళే వాళ్ళ ఛానల్కి కూడా వెళ్ళి ఇలాగే చెత్త చేస్తున్నారంట. సో ప్లీజ్, మేమేదో ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా ఏదన్నా సరే చేస్తున్నాం. మీలాగా ఇంట్లో కూర్చొని పక్కన వాళ్ళ కొంపల్లో నిప్పులు వేయడానికి చూడట్లేదు. అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎవరైతే ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారో, ఇట్లాంటి గలీజ్ చేస్తున్నారో, ఆ గలీజ్ కలగా అర్థం కానీ చెప్తున్నా. నేను ఒక్కదాననే కాదు, అసలు నాకు అర్థమే కాలేదు. అసలు ఒక అమ్మాయి అయితే 2-3 ఇయర్స్ పాపం కష్టపడి తన ఛానల్ పెద్ద చేసుకుందండి. 26,000 తనకి ప్రెజెంట్ తన ఛానల్ లిస్ట్. అలాంటి అమ్మాయికి వ్యూసే లేకుండా అయిపోయింది ఇట్లాంటి ఇడియట్స్ వల్ల. ఇంకా మంచి మాటలు వస్తాయి, అవి పక్క మాటలు వస్తాయి నాకు బాగా. నేను పెరిగినంత మాసే, సో నాకు మాటలు రాక నేనేమి నవ్వుతో మాట్లాడడం లేదు. ఎంత చిరాకు వస్తుందో తెలుసా? తనకి వ్యూస్ లేవు, పాపం తనకి దాదాపుగా ఒక 6 మంత్స్ నుంచి ఇన్కమే లేకుండా చేశారు. ఇట్లాంటి వెదవలు వేరే వేరే ఐడీస్ నుంచి నేమ్స్ నుంచి నేమ్స్ మార్చుకుంటూ ఛానల్స్లోకి వెళ్ళడము, వాళ్ళ ఛానల్స్ని చెత్త చేయడము, ఇంట్లో ఉండి ఏదో చేసుకుంటున్నారు వాళ్ళ చిన్న చిన్న పిల్లలతోటి, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీకు అర్థమవుతుందా? వాళ్ళకు వీడియో షూట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని పెట్టుకోవడానికి, పక్కన వాళ్ళ ఛానల్లో చెత్తలు పెంచడానికి, మీకులాగా ఇళ్లలో కూర్చొని ఫోన్లు చేతికిస్తే, అయ్యా అమ్మ అబ్బా ఫోన్లు చేతికిస్తే పక్కన వాళ్ళ ఇంట్లో చెత్త చెదారం అంతా మాట్లాడుకుంటూ, మేము పక్కన వాళ్ళని ఎవరిని స్పాయిల్ చేసుకోవట్లేదు, మా పని ఏదో చేసుకుంటున్నాం, మా ఇల్లేదో మేము చూసుకుంటున్నాం. ఇట్లాంటి చెత్త మాత్రం ఇంకోసారి ఛానల్లోకి వచ్చిందంటే కంపల్సరీ నేను ఈ నేమ్స్ అని సైబర్ క్రైమ్ ఇస్తా. సారీ, నేను ఎవరైతే చేస్తున్నారో పర్టికులర్గా వాళ్ళని అంటున్నా, నేను అనాలని అందరినీ అనట్లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే అసలు ఈరోజు మూడే బాగాలేదు. మధ్యాహ్నం నేను చిట్చట్ లైవ్ అని ఏదో చిన్నగా స్టార్ట్ చేస్తే చేసిన చెత్త అంతా ఇంత కాదు. వాళ్ళేం వల్గర్గా మాట్లాడలేదు, ఏమీ లేదు. మళ్ళీ మనం అంటే ఇష్టం ఉన్నట్టుగానే కామెంట్ మెసేజెస్ వస్తూ ఉంటాయి, బట్ అవి ఎంత హార్మ్ఫుల్ అనేది మనకు తెలియదు, మన ఛానల్కి ఎంత హార్మ్ఫుల్ అనేది ఆ వెదవలకు మాత్రమే తెలుసు. ఏంటంటే మనం ఇంట్లో ఉంటాం, మన పని ఏదో మనం చేసుకుంటూ ఉంటాం, మనకి ఇవన్నీ తెలియదు కదా. వెనక ఇంత చెత్త చేస్తే మంచి మీద మంచిగా ఉంటూ కూడా కొంపలు ముంచొచ్చని ఇట్లాంటి వాళ్ళనే చూస్తున్నా తెలుసుకోవాలి. ఏదో ఒక స్టెప్ ఎక్కుతున్నాం అని సంతోషించే లోపే ఏదో ఒక చేసేస్తూ ఉంటుంది. ఆగ్మా. సో అప్పటి నుంచి నాకు వీడియో షూట్ చేయాలి అసలు నాకు ఇంట్రెస్ట్ అనేది వేరే సైడ్ వెళ్ళిపోయింది. అర్థం కాలేదు నాకు ఇన్ని రోజులు లేదు, ఏంటి చెత్త ఇప్పుడు ఏదో కొంచెం అట్లా ఉంది అనుకున్న టైంలో ఇంతకుముందు వ్యూస్ లేవు, ఏదో నా తలనొప్పి ఏదో నేను పడుతూ ఉన్నాను డైలీ. నేను మీరు తెలుసో తెలీదో, నేను రోజుకి ఎన్నిసార్లు మొబైల్ అటు ఇటు వెళ్తే ఛార్జింగ్ పెట్టి పని అంతా అయిపోయాక కూడా 10 సార్లు నిమిషం నా దగ్గర మొబైల్ ఉంటే చెక్ చేసుకుంటూ ఉంటా ఒక నువ్వన్నా పెరిగిందా లేదా అని. అంటే మేము వాటి కోసం ఎంత ఆలోచిస్తున్నాము, మేము మనసు మేము ఎంత దాని మీద అనేది అర్థం చేసుకోండి. ఆజ్ఞాని దాన్ని. సో ఇంట్లో ఉండి మేమేమో సంపాదించేయాలని కాదు, మా ఖర్చులకు మేము సంపాదించుకున్నా చాలు అని ఒక దగ్గర చేయి చాచకుండా అమ్మ కదే ఆగి. సో ప్లీజ్ చెత్త చేయొద్దు, అండ్ దెన్ నా ఛానల్లో చెత్త అసలు చేయొద్దు. ఇంకోసారి మాత్రం అక్క నీ హెయిర్ అంటే ఇష్టము, నువ్వు అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అంటే నా లైవ్లలో ఒకరి నా కామెంట్స్ కూడా
వీడియోకి రిలేటెడ్ రాలేదంటే కంపల్సరిగా బ్లాక్ చేసి పడేస్తా. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే అవసరం లేదు. నేను ఎవరిని ఏమి ఫోర్సబుల్గా నా వీడియోస్ చూడమని నేనేమి అడగట్లేదే. ఎందుకు రావడం, ఎందుకు చెత్త చేయడం? అసలు ఇంకా చెప్తా ఉంటే ఇంకా వాళ్ళని తిట్టాలనే అనిపిస్తా ఉంది. నాని ఆగమా, వాళ్ళని ఇంకా తిట్టబుద్ధి అవుతుంది. ఎందుకంటే నాది ఇంకొక స్టెప్, నేను అనేది ఇంకా ఫుల్లీ సక్సెస్డ్ కాదు. కానీ నాకన్నా పాపం తను నేనే ఇంత చిన్న పొజిషన్లో ఉండి నేను ఇంత బాధపడుతున్నానంటే, తను అంత పొజిషన్కి వెళ్ళాక తన లైఫ్లో తను బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా సంపాదించగలిగే టైంలో తన ఛానల్ని తన లైఫ్ మీద ఎంత దెబ్బ కొట్టినారో అర్థం చేసుకోండి. ఒక్క ఆ అమ్మాయి తరఫున ఆలోచించినా చాలు. అసలు వాళ్ళకి బుర్ర పనిచేస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంకా చెప్పుకుంటా పోయినా వేస్ట్ ఇంక అట్లాంటి వాళ్ళ గురించి. ఇంతే. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. అండ్ దెన్ మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఆపేసేయండి.